అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ప్రస్తుతం మనతో యంగ్ ఎమ్మెల్యే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఉన్నారు. అమ్మవారిని దర్శనం చేసుకుని అత్త కోడలు ఇప్పుడే బయటకు వచ్చారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎట్లయింది దర్శనం, ఎలా అనిపిస్తుంది? ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మొదటిసారి మీరు మేడారంకి వచ్చారు, ఇంత ముందు ఎప్పుడన్నా వచ్చారా? లేదు, ఇదే మొదటిసారి నేను ఇక్కడ మేడారం జాతరకి రావడం, ఇదే మొదటిసారి. చాలా మంచిగా అనిపించింది. ఈ అమ్మ సమ్మక్క సారలమ్మ చాలా మహిమగల అమ్మలు. మరి అమ్మలు మా పాలకుర్తి పైన దయ ఉంచి వాళ్ళ ఆశీస్సులతో మేము ఇంకా అభివృద్ధి పనులు మా పాలకుర్తికి చేస్తాము అని నేను కోరుకుంటున్నా. తప్పకుండా జరిగిన ఏర్పాట్లు కానివ్వండి. మీరు మొదటిసారి రావడం, ఇక్కడ వాతావరణం కానివ్వండి, ఇక్కడ క్రౌడ్ ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? అంటే పూజలు అంటే గుళ్ళు ఇవన్నీ చూసుంటారు, కానీ ఒక వనదేవతలను పూజించడం ఇక్కడ ఒక చోట జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా, ఎక్కడ కూడా ఏవి ఎవరికి ఏ లోపాలు లేకుండా ప్రభుత్వము ఏర్పడ్డ వెంబటే కూడా మరి ఇక్కడ సమ్మక్క సారలమ్మల జాతరకు అని చెప్పి 110 కోట్లు కేటాయించడం జరిగింది. మరి ఎక్కడ ఏర్పాట్లలో ఎటువంటి లోటు లేదు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగద్దు అని చెప్పి బస్సులు కూడా స్పెషల్ బస్సులు వేయడం జరిగింది. బస్సులు అంటే మీరు అన్నారు ఉచిత బస్సు మహిళలకి ఎంతో అవకాశాన్ని ఇచ్చింది. 1 రూపాయి లేకపోయినా కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునేలాగా. ఈ భక్తులు పెరగడానికి ఎక్కువ కారణం అదే అనుకుంటున్నారా? ఎక్కువ కారణం అది కూడా అయి ఉండొచ్చు. ఇంకా అమ్మల మహిమ రోజు రోజుకి ఇంకా అందరికీ తెలుస్తుంది. ఇదొకటి అవకాశం కలిగింది ప్రజలకు కూడా ఉచితంగా బస్సులలో రావడము. ఇప్పటికే మా ప్రభుత్వం ఏర్పడ్డ కొన్ని రోడ్లలోనే 2 అమలు పరవడం జరిగింది పథకాలు. మరి 27వ తారీఖున కూడా మా సీఎం గారు కూడా చెప్పిండ్రు, మరి 500కి గ్యాస్ సిలిండర్, అట్లనే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, అది కూడా 27వ తారీఖు సాయంత్రంకి వెళ్ళి మొదలు పెట్టడం జరుగుతుంది. మరి అమ్మల ఆశీర్వాదంతో అంత మంచి జరుగుతుంది అని చెప్పి కోరుకుంటున్నాను. మీరు మొదటిసారి వచ్చారు ఇక్కడికి, అమ్మవారిని ఏం కోరుకున్నారు వనదేవతల్ని? అందరూ ప్రజలందరూ కూడా మంచిగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. మా నియోజకవర్గంలో అన్ని పనులు జరగాల్సిన పనులన్నీ కూడా జరగాలి. మరి అందరు ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. అసెంబ్లీకి మీరు హాజరు కాలేదని చెప్పేసి చాలా విమర్శలు వస్తున్నాయి, దానికి ముఖ్య కారణం ఏమంటారు? అసలు నేను కొన్ని రీజన్స్ వల్ల యుఎస్ వెళ్ళడం జరిగింది. మరి ఇంకా అది నిన్న వచ్చినప్పుడు అనుకోని పరిస్థితులు కాబట్టి ఒకసారి వెళ్ళి చూసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ టైం ఏదున్నా నేను మిస్ అయ్యే ఛాన్సే లేదు. విన్నారు కదా, అమ్మవారిని మొదటిసారిగా ఇక్కడ మేడారం రావడం, నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఇక్కడ వనదేవతలను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది, మన నియోజకవర్గ ప్రజలు బాగుండాలి అని చెప్పేసి నేను కోరుకున్నాను అంటూ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.